स्वर्गीय नंदमूरी तारक रामाराव को भारतरत्न इव्वालनी आयन जीवित चरित्रनु पाठ्यांशालल्लो चेर्चालनी माजी एम्मेल्ये कंदिकुंट वेंकट प्रसाद डिमांड चेशारु। नंदमूरी तारक रामाराव 26वा वर्धंतिनि पुरस्करिंचुकोनी मेगा ब्लड डोनेशन क्यांप आयन निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू सामाजिक सेव तेलुगुदेशं पार्टी राजकीयाल्लो अंतर्भागमनि स्वर्गीय मुख्यमंत्री एन्टी रामाराव ई गोप्प संस्कृतिनि तेलुगुदेशं पार्टी कार्यकर्तलकु अंदिंचारनि पेर्कोन्नारु। कदिरि आरवेश सत्रंलो वंदलादि मंदि तेलुगुदेशं पार्टी कार्यकर्तलु रक्तदानं चेशारु। అదే విధంగా భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్రకారుడుగా ఉంటూ ఒక నూతన అధ్యాయానికి తెరలేపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వచ్చినటువంటి రక్తదాన శిబిరాన్ని తరలించినటువంటి శ్రేణులకి అదే రకంగా సానుభూతి పరులకి ఒక మంచి స్ఫూర్తితో రక్తదానం చేయాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున పాదాభివందనం చేస్తాను। ఎందుకంటే విపత్కరమైనటువంటి పరిస్థితి కరోనా విపత్కర పరిస్థితులు ప్రజల్లో ఒక అపోహ ఉంది ఏదైనా కరోనా వ్యాధిని పడతామేమో రక్తం ఇస్తే కూడా అని చెప్పేసి ఇటువంటి అపోహలకు దూరంగా ఉండండి। ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగిస్తున్నటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియదు। ప్రతి వర్ధంతిలో కూడా జయంతిలో కూడా మేము పదే పదే విన్నవిస్తూ వస్తున్నాం। ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలని చెప్పేసి ఒక డిమాండ్ ప్రతిసారి కూడా తీసుకొస్తున్నాం। ఈ వేదిక మీద నుంచి ఈ రోజున కూడా ఆ డిమాండ్ను కొనసాగిస్తున్నాం। తారక రామారావు గారు మీకు ఇప్పటికి కూడా అవకాశం ఉంది, ఏదైనా చేయగలిగితే ఇప్పుడు కూడా మీరు చేస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తారు। ఇంతవరకు ఒక మంచి పని కూడా మీరు 3 సంవత్సరాల కాలంలో చేయలేదు, కనీసం ఇప్పుడైనా ఈ కార్యక్రమం చేసి ఒక మంచి కార్యక్రమం చేసినారు। ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భావి తరాలకు ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడం ద్వారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను। అంతేకాదు భారతరత్న అవార్డు కూడా ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి।